తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం పటాన్చెరు నియోజకవర్గం చిట్కులో ప్రారంభమైంది. సమగ్ర కుటుంబ సర్వే అయితే ప్రారంభమైంది. నీలం మధు గారు అందుబాటులో ఉన్నారు. కొండా సురేఖ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా అద్భుతంగా పటాన్చెరు నియోజకవర్గమే కాదు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అఫీషియల్గా ఈ కార్యక్రమాన్ని కొండా సురేఖ గారు పక్క నియోజకవర్గాల్లో వేరే మంత్రులు ప్రారంభించారు. మన పటాన్చెరు నియోజకవర్గంలో ఈరోజు మీ ఆధ్వర్యంలో చిట్కుల గ్రామంలో ప్రారంభమైంది. ఏం చెప్తారు? చాలా సంతోషం అనుకుంటున్నాం అన్న. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి వారి కులాలు ఏ ఏ కులాలు ఉన్నారో వారందరూ కూడా ఒక పండుగ వాతావరణం అనుకుంటారు. ఎందుకంటే ఈ దేశం స్వతంత్రం వచ్చిన నుంచి కూడా ఈ రోజు వరకు కులగణన జరగలేదు. రాహుల్ గాంధీ గారు ఒకటే నినాదం దేశం మొత్తం కూడా కులగణన చేయాలని చెప్పి జోడోయాత్రలు చెప్పిండు. అదేవిధంగా జోడోయాత్రలు చెప్పిన విధానంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, దామోదర్ రాజనరసింహ గారు, కొండా సురేఖ గారు ఇక్కడ లాంచ్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళందరి ఆలోచన, కేబినెట్ ఆలోచన కూడా ప్రజాప్రభుత్వం, ప్రజా ఆలోచన, సమగ్ర కులగణన చేసి రాష్ట్రం నుంచే దేశానికి రోడ్ మోడల్ కావాలి. ఈ రాష్ట్రంలో ఎట్లయితే ఎవరి కులాలు, వాళ్ళు ఎంత శాతం ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగం పరంగా, రాజకీయ పరంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా వాళ్ళకు న్యాయం జరగాలనేది ఈ కుల సర్వే. ఈ సర్వేలో కూడా ప్రజలందరూ కూడా పాల్గొని, స్వచ్ఛందంగా పాల్గొని, అధికారులకు అందరూ కూడా మీరు సపోర్ట్ చేయండి, అధికారులు కూడా మీ ఇంటికి వచ్చి మీ వివరాలు అడిగినప్పుడు అన్నీ కూడా చెప్పండి. చెప్పినాక ఇది ఎందుకు అంటే ఎవ కూడా తెలుపుతుంది, ఇలా మనమనికి కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ కులగణన వల్ల ఇదందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి తెలంగాణ ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులకు కూడా ఒక బీసీ బిడ్డగా, నేను కూడా ఒక బీసీ బిడ్డగా, ఒక ముదిరాజు బిడ్డగా, అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా నాకు తోడుగుండి ఈ రాష్ట్రంలో తెలంగాణలో పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇక్కడ ఓపెన్ చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అద్భుతమైన కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా అనుకోవచ్చు. చాలామంది బీసీ బిడ్డలు ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఈ సర్వేలు అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఉన్నారా? ఖచ్చితంగా చేస్తాం. ఇది ఎందుకంటే పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ అంటే ఒక మినీ ఇండియా. మేము అనేది దేశం మొత్తం కులగణన చేస్తూ అంటున్నాం కాబట్టి మీ కులాలు అక్కడ ఆ రాష్ట్రాలలో ఏ కులాలు ఉన్నాయో ఇక్కడ కూడా ఆ ఫామ్లో మీరు కులాలు ఫిల్అప్ చేయండి. మేము అది కూడా పరిగణనం తీసుకుంటాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో టోటల్ ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ బతుకుతుంటారు, ఇక్కడ ఉపాధి గురించి వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. వాళ్ళ కులగణనలు తీసుకొని వాళ్ళకు రావాల్సిన వాటాలు కూడా మేము ఇస్తామని చెప్తాం. కులగణన కరెక్ట్ కాదని చెప్పి బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. పర్సనల్ సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తారు, ఎందుకు ఇంత సమాచారాన్ని సేకరిస్తున్నారు అని చెప్పి బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇంకా మొదలే కాలేదు. బీజేపీ వాళ్ళకు చిత్తశుద్ధి ఉండదన్న. బీజేపీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సింది అంబానీలు కావాలి, గరీబ్ వాళ్ళ కులాలు కావద్దు, కులాల భద్ర వాళ్ళకి ఎంత శాతం ఉంది, వాళ్ళకి లెక్కలు ఇవ్వాలనేది తెలియదు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళు రాజ్యాంగమే వద్దు, రిజర్వేషన్లే వద్దు అని వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, రిజర్వేషన్లు ఉండాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడాలి, అందులో ఉన్న కులాలను కాపాడుకోవాలి, అన్ని ఉపకులాలను చూసుకోవాలని చెప్పేది మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, అదే ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కూడా. మేము అందరినీ సమానంతంగా చూడాలనుకుంటున్నాం. ఒక యాప చెట్టు కింద ఉన్నాం. ఈరోజు ఈ యాప చెట్టు నీడ ఇస్తుంది. ఈ నీడలో అన్ని కులాలలో మీద నీడ నిలబడుతున్నాం. అట్లనే దేశ ప్రజల్లో ఉన్న బడ్జెట్ అన్నీ కూడా అందరికీ సమానం రావాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నాను. చివరిగా పటాన్చెరు నియోజకవర్గమే కాదు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మీలాంటి బీసీ నాయకులు, ఇక్కడ చాలామంది బీసీ నాయకులు కనిపిస్తూ ఉన్నారు. ఈ కులగణన కనుక తేలితే రాబోయే ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో చాలామంది బీసీ నాయకులు సర్పంచ్లో, కౌన్సిలర్లో అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏమని చెప్తూ ఉన్నారు అసలు బీసీ నాయకులంతా? వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ల విషయంలో మాకు కూడా, ఎందుకంటే గతంలో ఉన్న పార్టీ కూడా ఇక్కడ రాష్ట్రంలో చూడవచ్చు 23% బీసీలకు చేస్తుండే. ఈ కులగణన వల్ల వస్తే మాకు కూడా సమాన హక్కు, ఒక 50% రిజర్వేషన్లు వస్తే మా బీసీలకు కూడా న్యాయం జరుగుతుంది. మేము రేపు స్థానిక సంస్థలలో అన్ని ఎలక్షన్లలో కూడా మేము కూడా చేస్తే మా పిల్లలకు ఉద్యోగాల విషయంలో, విద్యా విషయంలో కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటామని చెప్పి బీసీ సమాజము, ఎస్సీ సమాజము, మైనార్టీలు, సంపన్న వర్గాలు, రెడ్డీలు, ఓసీలు అందరూ కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నారు. ఎన్యూమరేటర్లకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. పటాన్చెరు ప్రజలకు, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా నీలమధు? అందరికీ, అధికారులకు అందరికీ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా సహకరిస్తారు. అధికారులకు ఎప్పుడుగా మీకు అన్ని రకాలుగా మేము మద్దతు ఉంటాం. ఇప్పుడే మా కొండా సురేఖ కూడా చెప్పింది, వాళ్ళ ఎండలు బట్టి మన ఇంటికి వచ్చి సర్వేలు చేస్తుంటే వాళ్ళకు ఆరోగ్యం పట్ల ఇబ్బంది ఉంటే కూడా
వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి కొద్దిగా వాటర్ అయినా సరే మజ్జిగ అయినా సరే అన్ని రకాలుగా మేము చూసుకుంటాము, వాళ్ళకి సహకరించి ఈ ప్రభుత్వం ప్రతిష్టాతకంగా తీసుకుంది. దేశంలోనే ఈ కులగణన రోల్ మోడల్ కావాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశం. కాబట్టి మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆలోచన విధానకు, పార్టీ ఆలోచన విధానకు మేము అందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది ఎవరి దగ్గర నుంచి ఆధార్ కార్డులు లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి జిరాక్సులు తీసుకోమని చెప్పి. ఎన్యూమరేటర్లు కూడా అదే చెప్తున్నారు, కానీ ఇతర పార్టీల వాళ్ళు మీ డేటా అంతా వాళ్ళు తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఏమైనా సమాచారం ఉందా, ఏం చెప్తారు ప్రజలకు, వాళ్ళు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు? ముఖ్యంగా గోపే, నిన్ననే మా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి 5 తారీఖు రోజు వచ్చి అన్ని కులాలను, ప్రొఫెసర్లను అందరూ పిలిపించి మాట్లాడిండు. అక్కడ కూడా ఇలాంటి సమస్య, మీరు చెప్పిన సమస్య వచ్చింది. రాహుల్ గాంధీ గారు, పార్టీ నాయకులు, రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, మీరు చెప్పిన వివరాలే మేము తీసుకుంటాము, ప్రజలు చెప్పిన వివరాలే తీసుకుంటాము, మీ వివరాలు మేము గోప్యంగా ఉంచుతాము, ఈ భద్రతగా ఉంచుకుంటాము అని చెప్పి తెలియజేశారు. ప్రజల అభిప్రాయాలు, ప్రజలు ఏం కోరుకుంటారో మీరే చెప్పండి, మీ అభిప్రాయాలకి మేము అందులో రాసుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నామండి. మేము ఎక్కడ కూడా ప్రజల పక్ష ఏ జిరాక్స్ తీసుకోము, ప్రజల పక్షాన ఆలోచిస్తాం, ప్రజలే మా జీవితాలు అనుకుంటాం, మా ప్రజలే దేవుళ్ళు అనుకుంటాం. వాళ్ళ ఆశీస్సులతోటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది, వాళ్ళని కాపాడుకునే బాధ్యత మేము ఉంటాం. మాకు బాధ వచ్చినా వాళ్ళకి చెప్పుకుంటాం, వాళ్ళకి బాధ వచ్చినా మాకు చెప్తారు. కాబట్టి ప్రజలకు ఎప్పుడు అనుసంధంగా ఉంటామని చెప్పారు. సో ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గం చిట్కుల్లు వేదికగా సమగ్ర కుటుంబ సర్వే అయితే ప్రారంభమైంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నీలం మధు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఈ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కులగణన కూడా జరుగుతుంది. కాబట్టి సమాజంలో ఈ ప్రజల్లో 50%కు పైగా ఉన్న బీసీలకు న్యాయం జరగబోతూ ఉంది. ఈ కులగణన ద్వారా రాబోయే పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే రాబోతూ ఉన్నాయో ఆ ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కాబట్టి ప్రజలందరి సహకారంతో సమగ్ర కుటుంబ సర్వేతో పాటు కులగణన కూడా చేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎవరైతే ఎన్యూమరేటర్లు వస్తారో ఎన్యూమరేటర్లకు కూడా ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర నుంచి ఎటువంటి జిరాక్సులు, ఆధార్ కార్డు జిరాక్సులు కానీ ఆ నెంబర్లు ఎవరు కలెక్ట్ చేసుకోరు. మీరు ఇచ్చిన సమాచారాన్ని సేకరించి ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుంది. రాబోయే రోజుల్లో ఏదైనా సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందజేయాలంటే ఖచ్చితంగా ఈ డేటా అంతా ప్రభుత్వానికి అవసరం. కాబట్టి ఈ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం అని చెప్పి నీలం మధు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం చిట్కుల నుంచి.